ఇప్పుడు ఆకుకూర కుడుములు తయారు చేయే విధానం చూద్దాం. కావలసిన పదార్థాలు: 1/3 కేజీ బియ్యం పిండి, తగినన్ని పచ్చిమిర్చి, పాలకూర. ఆకుకూర ఎంతైనా వేసుకోవచ్చు. పెద్ద మెంతం, కొత్తిమీర, కట్ చేసిన ఆనియన్స్ అవైనా ఎన్నేసుకోవచ్చు. నిమ్మకాయలు. ముందుగా ఒక పెద్ద గిన్నెలో 1/4 కేజీ అంటే 3 పావుసార్లు పిండి తీసుకున్నాను. అందులో సరిపడే ఉప్పు వేయాలి. ఉప్పు వేసి కలుపుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 1/4 లీటర్ పోసి మసలు ఇవ్వాలి. 1/4 కేజీ పిండికి 1/4 లీటర్ వాటర్ తీసుకున్నాను. 1/4 లీటర్ అనగా 3 పావుసార్లు. ఈ వాటర్ని మరిగేదాకా ఉంచాలి. మరిగిన తర్వాత పిండిలో కలుపుకోవాలి. నీళ్ళు మరిగినవి నీళ్ళు తీసి ఆ పిండిలో కలుపుకోవాలి. పిండిలో పోసి ఎవరో కలుపుకోవాలి. పిండి మొత్తం ఇలా మొత్తం కలుపుకోవాలి. కలిపి పిండిని చూస్తే ఇవి ఇలా ముద్దలాగా వస్తుంది. నీళ్లు మంచిగా సరిపోయినవి. ఇదంతా దగ్గర కొట్టుకోవాలి. కొట్టి కొంచెం కొంచెం తీసుకొని కలుపుకోవాలి. ముందైతే దగ్గర కొట్టుకోవాలి. కొంచెం కొంచెం పిండి ఇలా తీసుకొని ఇలా పిసుక్కోవాలి. నీళ్ళు వేస్తాం. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఒకేసారి వేయద్దు వాటర్. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తే పిండికి అసుకు బాగా ఉంటుంది. మనకి ఒకేసారి ఎక్కువ వేయద్దు. ఇలా దగ్గరికి చేయాలి. ఇలా అవుతుంది పిండి. ఈ పిండిని ఇలా మెత్తగా పిసికిన పిండిని ఒక మురుకుల గొట్టంలోకి ఇలా పెట్టాలి. ఒక గిన్నెలో సగం నీళ్ళు తీసుకోవాలి. పెద్ద గిన్నెలో దీని మీద ఒక బొక్కల గిన్నె పెట్టుకొని ఇందాక మురుకుల గొట్టంలో ఒత్తుకున్న పిండిని ఇలా తిప్పుకోవాలి. తిప్పుకొని వీటిని ఆవిరికి ఉడకనివ్వాలి. ఒక క్యాప్ పెట్టి 1-10 నిమిషాలు ఇట్లా ఉడకనివ్వాలి ఆవిరికి. ఇలా కొంచెం నూనె వేస్తే ఇది అతుక్కోదు. ఒకటి కొట్టి విడివిడిగా మంచిగా వస్తుంది. ఈ నూనె వేసి ఇలా క్యాప్ పెట్టాలి. ఉడకనివ్వాలి. క్యాప్ తీసి 5 నిమిషాల తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి కుదించుకోవాలి. తిప్ప వేసుకోవాలి. తిప్పి మళ్ళీ ఇటు సైడ్ కూడా ఉడకనివ్వాలి. ఇట్లా 5 నిమిషాలు ఉడకనివ్వాలి. పిండి ఇదో గిన్నెలకు తీసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఒక ప్లేట్లకు తీసుకుంటే చల్లారుతుంది. ఇది ఉడికిపోయింది తెలుసుకోవడానికి ఇలా గట్టిగా అవుతుంది. ఇదే సిగ్నల్ చూసి దింపేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఉడికేలోపు
దీని కోసం కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాం. పొయ్యిరింపు కోసం కొంచెం నూనె వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు మాడిపోయింది. ఇందాక వేసుకున్న మిరపకాయల్ని మిక్సీకి వేసుకోవాలి. ఉప్పు లేకుండా వేసుకోవాలి, ఎందుకంటే పిండిలో ఉప్పు వేస్తాం కదా, దీంతో దాంట్లో వేసి ఉప్పు ఎక్కువ అవుతుంది. ఇవో ఇలా వేసుకోవాలి. ఇది మిరపకాయలు కూడా పిండికి తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం పిండి పోసుకుంటే కొంచెం వేసుకోవాలి మిరపకాయలు. కట్ చేసి పెట్టుకోవాలి చిన్నగా ఉల్లిపాయలు. కొంచెం పాలకూర, కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆకుకూర ఎక్కువ వేసుకుంటే మంచిది. ఈ మూడు వేసి ఉడకనివ్వాలి కొంచెంసేపు. వేసినాక 5 నిమిషాల తర్వాత మళ్ళీ అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా దగ్గరికి కర్రీ మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా స్టవ్ ఆఫ్ చేసి క్యాప్ పెట్టుకొని పక్కకు పెట్టుకొని కుడుములు అన్నీ అయిన తర్వాత అందులో కలుపుకోవాలి. ఇందాక తయారు చేసుకున్న కుడుములన్నీ ఇలా అయితే ఉడికిన తర్వాత వీటిని ఇలా చింపి వేయాలి. ఇలా మొత్తం విడదీయాలి అన్ని కుడుములను. కూర కుడుములు ఇందాక ఇలా విడదీస్తే ఆకుకూర కుడుములు మొత్తం ఆకుకూర అనేది ఈ కుడుములకు మంచిగా పట్టుకుంటుంది. అందుకే ఇలా వేయాలి, విడివిడిగా వేయాలి. ఇలా వేస్తేనే ఆకుకూర కుడుములు బాగా ఉంటుంది. ఇలా మొత్తం చించుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందాక చించుకున్న కుడుములు వేయాలి. ఈ కుడుములు మొత్తం ఇలా వేసిన తర్వాత ఇందాక ఉడికించి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ కూరని ఇందులో వేసుకోవాలి. ఆకుకూర బాగా తింటే హెల్త్కి మంచిదని, ఆకుకూరలు ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా వేస్తే టేస్ట్ కూడా బాగా ఉంటుంది. ఆకుకూరతో పాటు 2 నిమ్మకాయలు ఇలా పిండుకొని ఇష్టం కొంచెం క్వాంటిటీ ఉంటే ఒకటి వేసుకోవచ్చు, క్వాంటిటీ ఎక్కువ ఉంటే నిమ్మకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత వీటికి కుడుములకు బాగా కలిసే మొత్తం అంటేటట్టు మంచిగా కలుపుకోవాలి. కిందికి దింపి కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి 5 మినిట్స్ పెట్టాలి. ఇలా మొత్తం కలిపి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 2 మినిట్స్ వేడి చేయాలి. ఆకుకూర కుడుములు రెడీ. మా వంట మీకు నచ్చినట్టయితే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.